నీ కోసం సమయం అస్సలు ఆగదు. సమయం ఎవరి బంధువు కాదు, ఎవరి శత్రువు కాదు. రోజులు ముందుకు వెళ్తుంటాయి, గంటలు గడుస్తుంటాయి, నిమిషాలు నడుస్తుంటాయి, సెకండ్లు పరిగెత్తుతుంటాయి. సమయం అంతా ముందుకు సాగిపోతుంది, కానీ నువ్వు మాత్రం అక్కడే కూర్చుని చింతిస్తూ ఉంటే నీ జీవితం ఏమీ మారదు. నిన్ను రేపు నుండి మొదలు పెడతా అనే ఆలోచనలు ఉంటే అంతే. ఇక్కడ సమయం అనేది ఎవరి చుట్టమేమి కాదు, నీ కోసం ఆగడానికి. అర్థమైందా?